పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురవుతున్న ప్రతి బాధితునికి పూర్తి స్థాయి న్యాయం చేసి తీరుతామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. దేవిపట్నం మండలంలోని పలు ముంపు గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడి నిర్వాసితులతో మాట్లాడారు. దేవిపట్నం మండలంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ, దేవిపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి తదితర గ్రామాల్లో కలెక్టర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పలు సమస్యలను కలెక్టర్ ముందు ఏకరువుపెట్టారు. కచ్చులూరు, కేగొందూరు గ్రామాల ప్రజలు తమకు త్రాగునీరు, విద్యుత్ లైట్ల సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇందుకూరుపేట నుండి పునరావాసం కాలనీ వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని మరికొంతమంది విజ్ఞప్తి చేశారు. ఇంకా భూములకు పట్టాలు, శ్మశాన వాటిక ఏర్పాటు తదితర సమస్యలపై కలెక్టర్కు విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలువురు నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఆర్ఎండ్ఆర్ ప్రత్యేకాధికారి ఆనంద్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీఓ సేనానాయక్, దేవిపట్నం తహసీల్దార్ వీర్రాజు, ఎంపీడీఓ పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొత్తం మనకు దేవిపట్నం మండలానికి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ కాలనీస్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఫ్లడ్ వచ్చేస్తుంది కాబట్టి ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, హౌసింగ్ వారు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఈ కాలనీస్ అన్నీ కూడా కొద్దిగా స్పీడప్ చేయాలి. ఈ నెల మనకు దాదాపు 30 రోజులు ప్లస్ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఆలోపు మ్యాక్సిమమ్ చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, విండోస్ కానీ, డోర్స్ కానీ, ఏదైనా బాత్రూమ్లు కానీ కంప్లీషను, ట్యాప్ కనెక్షన్సు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్సు ఈ త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఫ్లడ్ వచ్చేలోపు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటారు. రిమైనింగ్ వర్క్ అంతా మేము చూసుకుంటామండి, ఇబ్బంది లేదు. సో దాని అందులో ఉద్దేశంతో ఇప్పుడు మనకు దాదాపు 4 గ్రామాలకు సంబంధించిన హౌసెస్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఒక తాళ్ళూరు హౌసెస్ మాత్రం కొద్దిగా డిలే అవుతున్నాయి. ఇక్కడ ఈ మొత్తం పెదబింపల్లికి సంబంధించి ఇంకా మనకు మడిపల్లి కూడా ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేయాలి. మనకు వాస్తవంగా పంచాయతీరాజ్ కంట్రోల్లో 3 కాలనీస్ ఉన్నాయి, 3 ఇట్లో 1 కంప్లీట్ అయిపోయింది. పెదబింపల్లి 2A అనేది పెనికిల్ పడవలు వచ్చేసారు. రిమైనింగ్ 5 గ్రామాలకు సంబంధించినవి కంప్లీట్ కావాలని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది, యాక్టివ్గా కన్సిడరేషన్లో ఉంది.